ఒకవేళ ఏ స్త్రీ అయినా నిర్దోషి నిరపరాధి అయినా ఈ సమాజం దృష్టిలో తన పవిత్రత స్వచ్ఛతలు అంగీకారయోగ్యం కానప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలి ఆమెకు అపవిత్రురాలి हेलो गाइस वेलकम बैक टू अवर चैनल वीडियो क्लिप जानकी रामुडु अने सीरियल तीसुकुन्नाम सो इंदुलो मनम एम चूडबोतुन्नाम अंटे श्रीरामुडु असलु सीतनी अडवुलो वदिलेयडानिकि ओक कारणम एंटि दानि वेनुकल उन्न रीजन्स एंटि अला एंदुकु तीसुकोन्नाडु अनेदि इंदुलो चूडबोतुन्नाम गाइस असलु मिस अवकंडि रीजन अनेदि तेलुस्तदि फस्ट नुंचि लास्ट वरकु चूडडानिकि ट्रै चेयंडि सो चूसेद्दाम रंडि నేను రాజా రాముణ్ణి కాదు వారు రావణుడి దగ్గర ఉండి వచ్చినప్పటికీ తమ భార్యను నిస్సంకోచంగా తీసుకువచ్చారు వారిని రఘువంశ సింహాసనంపై కూర్చోబెట్టుకున్నారు రామచంద్ర ధర్మగంట మోగించడానికి కారణం ఎవరు తమ అంతర్ధానానికి మూలం ఏమిటి పదండి భోజనం చేతురు గాని వనవాసంలో మీరు ఇష్టంగా తిన్నవి 14 ఏళ్ళు ఈ కందమాలికలే తిన్నాము మీకు తెలుసా మన రాజభవనంలో వంటవాళ్ళందరికీ కందమాలికలు చేయడం నేర్పించాను ఒకవేళ నేను పొట్టింటికి వెళ్ళినా తమకు ఇష్టమైన పదార్థాలు లభిస్తూనే ఉంటాయి అన్నయ్య గురుదేవులు రాజభవనానికి ఏం చేశారు నేను నా జీవితంలో ప్రాథమిక విద్య తమ వద్దే నేర్చుకున్నాను ఆ తర్వాత నేర్చుకున్న విద్యలన్నీ నా జీవిత అనుబంధాల నుండి నేర్చుకున్నాను వనవాసంలో తీసుకున్న నిర్ణయాలనే మన ధర్మం నీతి సాంప్రదాయాలను కొనసాగించడానికి మాత్రమే ఇప్పుడు అయోధ్య రాజసింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఎందుకో నా వ్యక్తిగత నిర్ణయాలు అనుచితమైనవిగా అనిపిస్తున్నాయి ఈ సందిగ్ధం ఎందుకో అర్థం కావడం లేదు గురుదేవా నా యొక్క రాజధర్మానికి వ్యక్తిగత జీవితంలోని నిర్ణయాలకు మధ్య సమన్వయం సాధించడం ఎలా గురుదేవా ఇప్పుడు ద్వైద్విభావం నుండి సందిగ్ధం నుండి బయటపడడం ఎలా గురుదేవా ఏ రాజైనా సదా తన ప్రజలు రాజ్యాల మేలు కోసమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ కారణాల వల్లనే రాజు ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజ్యం యొక్క నియమంగా రూపొందుతుంది అందుకే రాజులు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు వ్యక్తిగత నిర్ణయాలు కాజాలవు రామా అతడి రాజధర్మమే అతడి వ్యక్తి ధర్మంగా భావించబడుతుంది కానీ గురుదేవా ఒక రాజు ఒక తండ్రి ఉంటాడు ఒక పుత్రుడై ఉంటాడు అలాగే భర్త అయి ఉంటాడు తండ్రి కొడుకులు భర్త ఈ మూడు పాత్రలలో ఏ పాత్రైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఒక పుత్రుడి పాత్రలో నిర్ణయించాల్సి వస్తే అది ఎలా ఉండాలంటే అది రాజ్యంలోని పుత్రులందరికీ హితం చేకూర్చాలి అది పుత్రులందరికీ ఆదర్శప్రాయం కావాలి ఒక తండ్రిగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఎలా ఉండాలో తెలుసా అది తండ్రులందరికీ ఆచరణీయంగా ఉండాలి ఒకవేళ ఏ రాజైనా ఒక భర్త పాత్రలో నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అతడు తీసుకునే ఆ నిర్ణయం రాజ్యంలోని భర్తలందరికీ కూడా ఆమోదయోగ్యం కావాలి అది వారు కూడా అనుసరించదగినదై ఉండాలి ఏ రాజు వ్యక్తిగత నిర్ణయమైనా కేవలం అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది మాత్రమే కాదు ఆ
ఆ నిర్ణయం అతడి రాజ్యం ఆ రాజ్య ప్రజలు అతడి వంశం దాని ప్రతిష్టలను అనుసరించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండక తప్పదు కానీ గురుదేవా ఒకవేళ అటువంటి నిర్ణయం వల్ల రాజుకు వ్యక్తిగత హితం లేకుండా కీడు చేసేది వారి హితులకు కీడు చేసేది ఒకరికి న్యాయం చేకూర్చే తన వారికి అన్యాయం చేసేదైతే అప్పుడు ఎలా అప్పుడు రాజు ఏం చేయాలి గురుదేవా అసలు జరిగింది ఏంటో చెప్పు నాయనా గురుదేవా నేను వనవాసానికి వెళ్ళే ముందు మా నాన్నగారి కన్నులలో ఒక ఆవేదనని ఒక సందిగ్ధాన్ని ఒక ఆసక్తతని చూశాను కానీ వారి యొక్క వంశ ప్రతిష్ట ధర్మం వారు మా కైకేయి మాతకిచ్చిన మాట నిలబెట్టుకోవడంతో పాటు ఆ పరిస్థితులలో నాన్నగారిలోని ద్వైది భావాన్ని అర్థం చేసుకోలేకపోయాను గురుదేవా కానీ నేడు నాకు ఎదురైన పరిస్థితిని బట్టి చూస్తుంటే నేను కూడా అటువంటి సందిగ్ధం ద్వైది భావాలలో పడిపోయానని నాకు అనిపిస్తోంది రామా ఆనాడు మీ తండ్రి కన్నుల్లోని నిస్సహాయత నీకు కనిపించిన ధర్మ సంకటాలు రెండు నిజానికి ధర్మ సంకటాలు కాని కావు అది కేవలం పుత్ర వ్యామోహం ఒక రాజైనటువంటి వాడు తన మనసులోని పుత్ర వ్యామోహానికి లొంగిపోవడం అనేది స్వర్గీయ దశరథ మహారాజు చేసిన అతిపెద్ద తప్పు ఎందుకంటే రాజనేవాడు అన్ని విధాల వ్యక్తిగత బంధాలను అధిగమించాల్సి ఉంటుంది రామా తన యొక్క ధర్మం న్యాయం మీద తీసుకునే నిర్ణయం పట్ల పూర్తి స్థాయి స్థిరత్వం కలిగి ఉండాలి ఆ నిర్ణయాలను పాటించవలసిన సందర్భాల్లో తనకి కీడు జరుగుతుందని తెలిసినా సరే కానీ ఆ రోజు నీవు మీ తండ్రిలా వ్యామోహానికి లోను కాకుండా నిస్సంకోచంగా వనవాసం చేయడానికి అంగీకరించి రఘువంశ గౌరవ ప్రతిష్టలను ఇనుబడింపచేశావు నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది రామా నీకు భవిష్యత్తులో ఎంతటి కఠిన పరీక్షలు ఎదురైనా నీవు ఆ పరీక్షలన్నింటినూ ఎప్పటి వలనే వ్యక్తిగత లాభ నష్టాలను అధిగమించి ఉత్తీర్ణుడవై వంశగౌరవాన్ని నిలబెట్టగలవు కుమారా అలాగే గురుదేవ యశస్వి భవ పుత్ర ఇంతవరకు ఎప్పుడు కూడా అన్నయ్య నా దగ్గర ఏది దాయలేదు ఇదంతా ఏదో ప్రమాదానికి సంకేతం అనిపిస్తోంది ఏమిటా సంకేతం రాముడన్నయ్యలోని నీ మార్పుల్ని ఆనాటి సభా సమయంలో ఎవరికో న్యాయం చేసినప్పటి నుంచి చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది రామా నీవు స్త్రీల పరిస్థితులు వారి కష్ట నష్టాలు వారి అస్తిత్వాల గురించి ఆలోచిస్తున్నావు ఇది స్త్రీలందరి గౌరవ మర్యాదలను తప్పక పెంపొందించగలదు అవును రామా నీ ఆలోచనలన్నీ ఆదర్శప్రాయాలు కానీ యుగ యుగాలుగా స్త్రీల అస్తిత్వ వికాసానికి ఈ సమాజం చేసిందంటూ ఏమీ లేదు ఇది చాలా బాధాకరమైన విషయం కానీ మాత ఒకవేళ ఏ స్త్రీ అయినా నిర్దోషి నిరపరాధి అయినా ఈ సమాజం దృష్టిలో తన పవిత్రత స్వచ్ఛతలు అంగీకారయోగ్యం కానప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలి ఆమెకు అపవిత్రురాలు అనే ముద్ర వేసి ఆ స్త్రీకి అన్యాయం చేయడం తప్ప రాజులకు మార్గాంతరం లేదా దురదృష్టకరమైన అదే చేయాలి రామా ఒక స్త్రీ యొక్క పవిత్రత అలాగే స్వేచ్ఛ స్వాతంత్రం
పరిమితులను ఎంతో కాలంగా ఈ సమాజమే నిర్ధారిస్తూ వస్తుంది. అందుకే స్త్రీలు విశ్వ ప్రయత్నం చేసినా సరే, తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవాలన్నా సరే, తన పవిత్రతను కాపాడుకున్నా సరే, చివరకు అగ్ని పరీక్షకు నిలబడినా సరే, ఎంతవరకు ఈ సమాజం తనని పవిత్రురాలుగా గుర్తించి గౌరవించకుండా ఉంటుందో అంతవరకు ఆ స్త్రీని అపవిత్రురాలనే భావిస్తారు. రామా, మహారాజు బాధ్యత ఏమిటంటే సింహాసనం మీద కూర్చున్నంత వరకు సమాజానికి, ఆ సమాజం కట్టుబాట్లకి విలువనివ్వాలి. రాజు నిర్ణయం ప్రజల్లో అభద్రతా భావం కలిగించేదైనా, సమాజాన్ని అస్థిరపరిచేదైనా అయితే ఆ నిర్ణయం మంచిది కాదని అర్థం. ఆ నిర్ణయం వల్ల ప్రజల్లో అసంతృప్తి, అసహనం, అలజడులు తలెత్తగలవు. అది సమాజానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందరి దృష్టిలోనూ రాజంటే సర్వస్వతంత్రుడు గనుక అతడు తనకు నచ్చినదేదైనా చేయగలడు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే రాజుకు నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కఠిన కార్యమని, మరీ ముఖ్యంగా ఆదర్శ చక్రవర్తికి, ఎందుకంటే తనకి ప్రజల శ్రేయస్సే ప్రధానమైనది. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ గైస్, అదేంటంటే మన సెకండ్ ఛానల్ ఉంది కదా, దానికి మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ టు దట్ సెకండ్ ఛానల్ గైస్. అండ్ అలాగే ఒక చిన్న గివ్ అవే కూడా పెట్టాను కదా, అందులో కూడా పార్టిసిపేట్ చేయండి. చాలా తక్కువ మంది ఉందే పార్టిసిపేట్ చేశారు. సో అదేంటంటే ఆ సెకండ్ ఛానల్లో ఉన్న కింద లింక్ ఉంటుంది కదా, వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్లోకి వెళ్ళి మీరు ఛానల్లో ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో సీక్వెన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది అన్నమాట. సో ఆ డిస్క్రిప్షన్ ఉన్న లింక్ వెళ్తే వీడియోలోకి తీసుకువెళ్తుంది. సో అందులో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ కోడ్ అంటే ఒక కోడ్ని పెట్టి ఉంచాను ఒక్కొక్క దగ్గర. సో ఆ కోడ్ని కిందనే డిస్క్రిప్షన్లో ఇంకొక లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్. సో ఆ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. సో డిఎం చేస్తే నేను మీకు లైక్ ఒక 500 క్యాష్ ప్రైస్ ప్లస్ ఒక భగవద్గీత బుక్ అనేది లైక్ కొరియర్ చేస్తాను. సో అది ఒక ఏంటంటే మనకి గివ్ అవే కాంటెస్ట్. సో పార్టిసిపేట్ చేయండి గైస్. ర్యాండమ్గా 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాను. 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఒక అంటే ఒకటికి 2 డేస్ అయింది కదా, ఒక 8 డేస్ తర్వాత అంటే నెక్స్ట్ అంటే 10 డేస్ పెట్టాను. సో ఆ 10 డేస్లో పెట్టిన వాళ్ళందరికీ ర్యాండమ్గా 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కొరియర్ చేస్తాను అనమాట. సో అది గైస్ గివ్ అవే. సో ప్లీజ్ పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇక ఈ వీడియోలోకి వచ్చేస్తే మనం ఇందులో చూసాం కదా, లైక్ శ్రీరాముడు అలా సీతాదేవిని వదిలేయడానికి ఎన్ని అడ్డొస్తున్నాయనేది, అంటే లైక్ తను ఒక రాజు యొక్క కర్తవ్యం ఏంటి, ప్రజలు అందరూ ఏమనుకుంటున్నారు. సో ఇదంతా చూడాలి. యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం, ఓన్లీ ఒక్కడు అంటే ఆ రాజ్యం మొత్తంలో ఒకడు అలా అన్నాడు కాబట్టి శ్రీరాముడు మొత్తం లైక్ చలించిపోయాడు మొత్తం. ఎందుకు అలా అంటాడు, ఒక్కడు కూడా అలా అనకూడదు అని శ్రీరాముడు అనుకుంటాడు అనమాట. సో ఇలా అనుకొని మొత్తం ఏం చేయాలి, ఇప్పుడు ఒక రాజు బాధ్యతలో ఉన్నాడు శ్రీరాముడు. సో దానికి ఏం చేయాలని మొత్తం తన గురువును పిలిపిస్తాడు, అండ్ అలాగే తన తల్లులను కూడా అడుగుతాడు. సో అలా చూసుకుంటే మొత్తం రాజు అనేవాడు ఏం చేయాలంటే తను తీసుకునే ప్రతి డెసిషను ప్రజలందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అంటారు. సో అదే లైక్ ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, కొడుకుల ఏం డెసిషన్ తీసుకుంటే అందరి కొడుకులకి ఆదర్శప్రాయంగా ఉంటుంది, అండ్ ఒక తండ్రిగా తీసుకుంటే అందరి తండ్రులకి ఎలా ఆదర్శప్రాయంగా ఉంటుంది, అండ్ అలాగే ఒక గురువుగా అయినా ఒక భర్తగా అయినా. సో ఇలా ఒక డెసిషన్ తీసుకుంటే రాజ్య ప్రజలందరూ ఆమోదించాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అలా లేదు కదా. సో అలా ఆమోదించట్లేదు. అలాగని చెప్పి మనం నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తామంటే, శ్రీరాముడు మారువేషంలో ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఒక్కడే అనుకుంటున్నారా ఇంకా అనుకుంటున్నారా అని తెలుసుకోవడానికి వెళ్తాడనమాట. సో అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం గైస్. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి మన నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం. సో ఇది ఈ వీడియో క్లిప్లో చూసాం గైస్. అండ్ అలాగే కొంతమంది అంటున్నారు పెద్ద స్క్రీన్ పెట్టామని. సో పెద్ద స్క్రీన్ పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి వస్తాయి గైస్. సో అలా పెట్టడం వల్ల కాపీరైట్ క్లెయిమ్స్తో పాటు స్ట్రైక్స్ కూడా రావచ్చు. సో ఇది నా రియాక్షన్ వీడియోస్ కాబట్టి అది చూసి నాకేం అర్థమైంది, నేనేం నేర్చుకున్నాను అనేది షేర్ చేస్తాను అనమాట. సో ఇందులో చూసి ఏం నేర్చుకున్నామంటే, ఒక రాజు కింద ఉండి ఎలా లైక్ మనం ఎలా ఆలోచించాలి అంటే, ఒక లైక్ ఒక మెయిన్ లీడింగ్ పొజిషన్లో ఉన్నామనుకోండి, నాట్ ఓన్లీ ఒక రాజు ఒక లీడర్ పొజిషన్లో ఉన్నాం, లైక్ ఒక క్లాస్ తీసుకుంటే క్లాస్కి ఒక లీడర్ ఉంటాడు. సో అలాగా అండ్ అలాగే ఒక ఫ్యామిలీలో ఒక హెడ్ ఉంటాడు. సో అలాగా సో ఒక పొజిషన్లో ఉంటే మనం మన
చేసే పనులు మనం చేసే ఆలోచనలు ఇంకొకరికి ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ లైక్ అవి మన సెల్ఫిష్గా ఉండకూడదు అని ఇక్కడ నేర్చుకున్నాం గైస్. కాకపోతే ఇక్కడ శ్రీరాముడికి ఎంతో బాధ కలుగుతుంది. కాకపోతే ఏం న్యాయం చేయాలి, ఏం ధర్మం చేయాలి, మొత్తం అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది శ్రీరాముడు డెసిషన్ తీసుకుంటాడు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం గైస్, అస్సలు మిస్ అవ్వకండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి గైస్. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.